సార్, ప్రభుత్వం చేసే ఖర్చుల్లో రకాలు ఏంటి అనే విషయం గురించి. అంటే ఇప్పుడు ఖర్చుల్లో ఒకప్పుడు రెండు రకాల కేటగిరీస్ ఉండే, ప్లాన్ అండ్ నాన్ ప్లాన్ అని, క్యాపిటల్ అండ్ రెవెన్యూ అని. ఇప్పుడు ప్లాన్ నాన్ ప్లాన్ వాడడం లేదు, ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ వాడతారు. అంటే ఖర్చులు కూడా ఇప్పుడు మనం కుటుంబంలో కూడా ఖర్చు పెట్టుకుంటాం, అనేక రకాల ఖర్చులు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు హోటల్కి వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళి తినేస్తాం ఖర్చు, ఒక తీర్థయాత్రకి వెళ్ళి వస్తాం, ఒక విహారయాత్రకి వెళ్ళి వస్తాం ఖర్చు, ఒక వెళ్ళి ఒక ఢిల్లీ బాంబే తిరిగి వస్తాం అది కూడా ఖర్చు, పిల్లల చదువు పైన ఖర్చు పెడతాం అది కూడా ఖర్చు, లేదు ఒక పొలం కొంటాం అది కూడా ఖర్చే, ఒక కారు కొంటాం ఎంజాయ్ చేస్తాం ఖర్చు, లేదు ఒక కారు కొని ఉబర్కు ఒక డ్రైవర్ని పెట్టి ఉబర్కు తిప్పుతాం ఖర్చే. సో ఈ అన్ని ఖర్చులు ఖర్చే, కానీ అన్నీ ఒకే రకం కాదు కదా. ఇప్పుడు ఉదాహరణకు కారు కొనుక్కొని నువ్వే నడుపుకున్నావు అనుకోండి, నీకు రోజు ఇయర్ మంత్లీ పెట్రోల్ ఖర్చు ఉంటుంది, కారు డిప్రిసియేషన్ అవుతుంది, కారుకు మెయింటెనెన్స్ ఎక్స్పెండిచర్ ఉంటుంది, అదంతా నీ ఖర్చు అవుతుంది. అదే నువ్వు కారు కొని ఒక డ్రైవర్ని పెట్టి ఉబర్కి ఇచ్చావు అనుకోండి, నీకేం ఖర్చు కాదు, పైగా ఆదాయం వస్తుంది, నీకు రెవెన్యూ వస్తుంది. అంటే కొన్ని రకాల ఖర్చు ఖర్చుగానే ఉంటుంది, కొన్ని రకాల ఖర్చు ఆదాయాన్ని ఇచ్చే ఖర్చు ఉంటుంది. నువ్వు ఒక పొలం కొన్నావు, దానిపైన నీకు పంట ఆదాయం వస్తుంది, నువ్వు ఒక ఇల్లు కట్టావు రెంట్కి ఇచ్చావు దాని మీద ఆదాయం వస్తుంది, లేదు నువ్వు ఒక ఏదైనా ఒక బిజినెస్ ఖర్చు పెట్టి ఒక ఒక ఉదాహరణకు ఒక సాధారణ గృహం గృహిణి ఉంటారు, ఒక పెద్ద మిక్సీ కొని దాంట్లో పప్పు రుబ్బి ఇడ్లీ పిండి ఇవన్నీ రుబ్బి అమ్ముతూ ఉంటుంది. అంటే ఈ ఖర్చు ఒక పెద్ద మిక్సీ కొన్నారు కానీ దాని ద్వారా ఆదాయం వస్తుంది, అందువల్ల ఆ ఖర్చులు కూడా ఆదాయాన్ని వచ్చే ఖర్చు ఉంటుంది, ఆదాయం రాని ఖర్చు ఉంటుంది. ఆదాయం వచ్చే ఖర్చును క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు, మూలధన వ్యయము అంటారు. సో ఆదాయము రాని రోజువారీ ఖర్చులు, సాధారణ మెయింటెనెన్స్ ఖర్చులు, వీటిని రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారు. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎప్పుడు కూడా ఆరోగ్యకరమైన ఖర్చు, ఎందుకంటే దానిపైన మళ్ళీ ఆదాయం వస్తుంది. అంటే ఇన్కమ్ జనరేటింగ్ ఎక్స్పెండిచర్ ఇస్ కాల్డ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అందువల్ల ఏ బడ్జెట్ మీద విశ్లేషణ చేయాలనుకున్నా ముందు చూసేది ఏంటంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది అని చూస్తారు. సో అంటే ప్రభుత్వానికి ఆదాయం వచ్చే ఖర్చు, అదనంగా ఆస్తుల్ని సృష్టించే ఖర్చు, అంటే అదనంగా ఆస్తుల్ని క్రియేట్ చేసే ఖర్చు అది. సో దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏమో రెగ్యులర్ ఎక్స్పెండిచర్. ఇప్పుడు ఉదాహరణకు నీవు ఇల్లు రొటీన్గా నడవటానికి చేసేటువంటి యాక్టివిటీస్కి అయ్యే ఖర్చు, ఇప్పుడు జీత భత్యాల మీద ఖర్చు ఉంటుంది, అది రెవెన్యూ ఎక్స్పెండిచర్ కిందకి వస్తుంది. వడ్డీలు కట్టాలి, అది రెవెన్యూ ఎక్స్పెండిచర్ కిందకి వస్తుంది. సో ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది ఉంటుంది. సో అందువల్లే బడ్జెట్ను విశ్లేషించేటప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత చూడాలి. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎప్పుడైనా డెవలప్మెంట్కు దారితీస్తుంది, అభివృద్ధికి దోహదం చేస్తుంది. రెవెన్యూ ఎక్స్పెండిచర్తో పోలిస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంటే అది ఆరోగ్యకరమైన బడ్జెట్గా మనం భావించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు నువ్వు వడ్డీలు కట్టకుండా పోయినావు అనుకోండి, అది ఆరోగ్యకరమైన ఖర్చు కాదు. సో కనీసం జీతభత్తాలన్నా ప్రజలకు ఇంత చేతుల్లో డబ్బులు వస్తాయి, కానీ నువ్వు వడ్డీలు కట్టినావు అనుకోండి, అది దానివల్ల ఆ ఖర్చు వల్ల ప్రభుత్వానికి మెరుగైన ఆర్థిక పరిస్థితి రాదు, ప్రజల జీవన ప్రమాణాలు కూడా పెరగవు. అందువల్ల ఏ ప్రభుత్వమైనా తన రెవెన్యూ ఎక్స్పెండిచర్ని నియంత్రించుకుంటూ, రెవెన్యూ వ్యయాన్ని నియంత్రించుకుంటూ, మూలధన వ్యయాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని పెంచుకుంటే అది ఆరోగ్యకరమైన బడ్జెట్గా భావిస్తారు.